సంగారెడ్డి జిల్లాలో కోవిడ్-19 పరిస్థితులపై ఆదివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి హరీష్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రాజశిష వీరారెడ్డితో పాటు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ డాక్టర్ మరియు సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, బిబి పాటిల్, జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్యేలు మాణిక్ రావు, క్రాంతి కిరణ్, మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ రెడ్డి, సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్తో పాటు డిఎంహెచ్ఓ డాక్టర్ గాయత్రి, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు. నట్స్ అండి, నట్స్ ఏమి ఇవ్వాలి, ఎగ్స్ ఏమి ఇవ్వాలి, మిల్క్ ఇవ్వాలా, కర్డ్ ఏమి ఇవ్వాలి, దాల్ ఏమి ఇవ్వాలి, ఎంత క్వాంటిటీ ఇవ్వాలి, వేడివేడికి ఇచ్చేటట్టు క్వాలిటీ చూపించినట్టు ప్లాన్ చేయండి. 20 లక్షలు ఎక్కడ సిఎస్ఆర్ దగ్గర డేటా చేసి మీరు ఆర్డర్ చేయండి. ఫస్ట్ రేపటి నుంచి మంచి ఫుడ్ ఇచ్చినట్టు టికెట్ లేవా? టికెట్ ఉంది హైదరాబాద్ లేవా? ఇప్పుడు నాకు ఇప్పటివరకు 450 ఇచ్చేసాము సంగారెడ్డికి. దాంట్లో 80 పేషెంట్స్ అని రెడ్యూస్ నుంచి మనకు హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ రెమెడీస్ రేట్ ఉందా లేదా? ఇప్పుడు లేదు సార్, జీరో జీరో సార్. పేషెంట్స్ ఏమి ఇస్తున్నారు? సంగారెడ్డి జిల్లాలో కోవిడ్-19 పరిస్థితులపై ఆదివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి హరీష్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రాజశిష వీరారెడ్డితో పాటు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ డాక్టర్ మరియు సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, బిబి పాటిల్, జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్యేలు మాణిక్ రావు, క్రాంతి కిరణ్, మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ రెడ్డి, సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్తో పాటు డిఎంహెచ్ఓ డాక్టర్ గాయత్రి, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు. అంటే అందరికి ఇవ్వం సార్, ఎవరైతే సాచురేషన్ 80-70 డిపెండింగ్ ఆ సార్, మోర్ దెన్ 90 ఉంటే రెండు స్కూల్ రికమెండ్ చేయట్లేదు సార్. టైపిక్ టూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.